शांति। व्यर्थम माटलाडेवारु माया योक्क प्रभावं कारणंगा एवरैन बलहीन आत्मलु उंटे वारिकी వినడానికి వినిపించడానికి సహచరులు అవుతారు ఎందుకంటే ఇలాంటి ఆత్మ ఏకాంత ప్రియులు అయి అవనే అవరు అవ్వలేకపోతారు అందుకని సహచరులు చేసుకోవడానికి వాళ్ళకి తెలివి తెలివిగల వాళ్ళకు ఉండరు అందుకనే బాహ్యంగా చూడడానికి ఇద్దరి సంఘటన శక్తి పరంగా ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఒకటి స్మృతి ఒక విషయము ఎల్లప్పటికీ గుర్తుంచుకోండి మాయా వెళ్ళిపోయి అంతిమ చరణలో అంత్యచరణలో ఉంది అందుకని విధాయి వెళ్తూ వెనుక బాణాలు వదులుతూ ఉంటుంది అందుకని కొన్నిసార్లు కొన్ని చోట్ల మాయా యొక్క ప్రభావం తన పని చేసేసుకుంటూ ఉంటుంది ఆరామంగా వెళ్ళేది కాదు చివరి క్షణం దాకా ఎదురుగా కాకపోయినా వెనుక నుంచి ఒక విషాదంగా కాకపోయినా ఒక మధురంగా రోజు రోజుకి కొత్త అవతారం వేసుకుని బ్రాహ్మణుల మీద తన ప్రభావం మీద ప్రయత్నం చేస్తూ ఉంటుంది బ్రాహ్మణులు అమాయక బ్రాహ్మణులు ఏం చేస్తారు ఏమంటారు బాబ్దాదా ఈ రూపంలో బాయ వస్తుందని ఇప్పుడు చెప్పలేదు వాళ్ళ ఒక అలబేలా పన్ వాళ్ళని చెక్ కూడా చేసుకోరు మీరేం చూస్తారు బాబ్దాదా చెప్తూనే ఉంటారు మాయా వస్తుందని బాబ్దాదా చెప్తారు సగం విషయ మా పదాలు అయితే గుర్తుంచుకుంటారు మాటలు అయితే మాయా వస్తుంది అని కానీ మీరు మాయా జీత్ అవ్వాలన్న సంగతి మీరు మర్చిపోతారు అర్థం చేసుకున్నారు కదా అందరూ అర్థం చేసుకున్నారా శాంతి అవ్యక్త సిగ్నల్స్ అవ్యక్త ఇషారాలు అర్థం చేసుకోండి పవిత్రత యొక్క గొప్పతనము అర్థం చేసుకుని మహానుభావులు అవ్వండి తండ్రితో సమానంగా కావడానికి
మరియు తండ్రికి చేరువ కావడానికి మీ కలలో కూడా అతి పెద్ద శత్రువైన కామం రూపంలో ఎటువంటి అపవిత్రత కూడా మీపై దాడి చేయకూడదు. మీరు సులభంగా మరియు సహజంగా నిరంతరం సోదర భావం గురించి అవగాహన కలిగి ఉండాలి. అన్ని సద్గుణాలు మరియు శక్తులు స్వరూపిణి అయిన ఆత్మ యొక్క అసలు దశ నుండి క్రిందికి రావద్దు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతము. ఇవాళ 22వ రోజు. శివ భగవాను వాచ. భగవాన్ మాస్టర్ ఆఫ్ ది తోటమాలి. ఇప్పుడు మనము మోయిని దీది నుంచి విందాము. ఓం శాంతి ఎవ్రీవన్. ఓం శాంతి అందరికి. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మంచిది. ధన్యవాదాలు బాబా. వి యూజ్ ద వర్డ్ దట్ మౌత్ ఇస్ లైక్ ద కాంచ్. ముఖము మన ముఖము శంఖం లాగా ఉంటుంది అని చెప్పింది మనం ఉపయోగిస్తాము. దాని ఒక విష్ణువు చేతిలో ఒక శంఖం, అది మేల్కొల్పడానికి, ఆత్మని మేల్కొల్పడానికి. అంటే మనం మన పదాలు మాట్లాడేది అది ఇంకొకరికి ఉపయోగకరంగా, అది మేల్కొల్పే విధంగా ఉండాలి. బాబా అన్నారు బాబా అంటారు మాయా వస్తుంది చివరి దాకా, మాయా చివరి దశ దాకా మాయా వస్తుంది. అది ఒక మధురంగా లేదా బాధాకరంగా, కానీ పిల్లలు మాయా జీతులు అవ్వాలి కదా, సఫలం అవ్వాలి. బాబా అన్నారు మీరు మిమ్మల్ని వదలరు, తను వెళ్ళడానికి రెడీగా ఉంటుంది, కానీ అప్పటిదాకా వెళ్లేదాకా కూడా దాగుతూనే ఉంటుంది. అందుకని మనం కొంచెం శ్రద్ధ వహించాలి. నేను అభ్యాసం చాలా అభ్యాసం చేస్తున్నాను. ఎలా
అభ్యాసం చేయడానికి అదొక చాలా ఒక ఏంటి ఆసక్తి. బాబా అన్నారు మీరు శరీరం ఇవాళ పొద్దున హృదయం మురళీలో అశరీలో అవ్వాలి, అప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళగలుగుతాను అని. అప్పుడు ఇవాళ ఉదయం ఒక సిస్టర్ ఫోన్ చేసి, నాకు ఎక్కువ సమయం లేదని అనుకుంటున్నాను, అంటే ఈ అభ్యాసము మనము చాలా రోజంతా సమయంలో చాలా సార్లు చేయాల్సి ఉంటుందని. నాకు చాలా సమయం దాకా మా ఆశ్చర్య ఒక అనుభవం ఉండి చాలా మంచిగా అనిపించింది. మనం చేసే చూసేది వినేది అవసరం ఉన్నా లేకపోయినా మనం చేస్తూ ఉంటాము, చూసేది కూడాను వినేది కూడాను. కానీ అప్పుడు ఆ ఆలోచనలన్నీ మనసులోకి వస్తాయి. బాబాని అనుభవం చేసుకోవడానికి, బాబాకి సమీపంగా ఉండడం అనుభవం చేయడానికి నేను నా ఒక ఆది స్వరూపమైన ఆత్మ, అనాది స్వరూపమైన ఆత్మ గుణాల్లో శక్తులతోటి నిండి ఉండాలి. నేను ఒక గంట సమయము, ఒక 2 గంటల సమయం దాకా నాకు ఒక చాలా తీవ్రమైన ఒక అనుభవం ఉండింది, దృఢమైన దీర్ఘమైన అనుభవం ఉండింది. మనము ఎంత అభ్యాసం చేస్తున్నాము, కొన్నిసార్లు అది అవసరం ఉంటుంది, కొన్నిసార్లు అది అలవాటు కూడా ఉంటుంది. నేను ఏదో ఒకటి చేయాల్సి ఉంటూ ఉంటుంది, కానీ మన గమ్యం చేరుకోవడానికి మనము సమయం రోజంతా సమయం తీసుకుని రోజులో సమయం తీసుకుని కొన్నిసార్లు అయినా కూడాను కొంచెం దీర్ఘకాలంగా అది అభ్యాసం చేస్తూ ఉండాలి. ఆ శక్తి ఏదో వచ్చేదేదో, ఆ స్థితి వచ్చేదేదో, ఆ శరీరీ స్థితి అంటే ఎటువంటి లాగుడు శరీరం బంధనం అన్నది లాగుడు ఉండదు. మామూలుగా కూడా అదేంటి శరీరానికి ఏమైనా నొప్పులు ఉన్నా అదేంటి ఏమైనా అనారోగ్యం ఉన్నా నేను కొంచెం ఆశ్చర్య స్థితిలో ఉండగలిగితే, కానీ దానికి చాలా అభ్యాసం అవసరం ఉంటుంది. మా బాబా చేశారు, మా అమ్మ చేశారు, మన దాదీలందరూ చేశారు, దాని మనం అందరం కూడా దానిలా చేసుకోగలగాలి. ఈ రోజులు ఎవరు అనలేరు, పూర్వీకులు అలాగా ఆలోచన ఉంది, కానీ ఈ రోజుల్లో చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర మారినప్పుడు ఏ ఆత్మ అయినా కూడా ఎలాంటి వయసులో ఉన్నా కూడా వాళ్ళు శరీరాన్ని వదిలి ఇంకొక పాత్ర నిర్వహించడానికి వెళ్ళిపోగలుగుతారు. అందుకని అభ్యాసం చాలా ముఖ్యము. తర్వాత మీకు మంచి మీ యొక్క సర్జన్ తో వచ్చి మంచి చర్చలు చేసుకుని ఉంటారు అనుకోండి, మీరు చెప్పుకున్నారా అని సంభాషణ చేసుకుని ఉంటారు మీ సర్జన్ తోటి, మీకు ఏంటి బాధకరంగా ఉంది, ఏమి చింతగా ఉంది, ఆందోళనగా ఉంది. బాబా చాలా సర్జన్ కింద చాలా మంచిగా మన వైద్యం చేస్తారు, అన్ని మర్చిపోగలుగుతాము. కొన్నిసార్లు మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, మళ్ళీ బాబా ఒక దృష్టి, బాబా ఒక మద్దతు తోటి అన్ని వదిలేసి నేర్చుకునేది ఏంటి, నా ఒక స్పందన ఏమిటి, నేను ఎంత పోగు చేసుకున్నాను, దానికి నేర్చుకోవాల్సిన చాలా ఉండి దీనికి ముందుకి వెళ్తూ ఉంటాము. ఈ యొక్క సర్జన్ సంబంధంలో బాబా తోటి మన అది చాలా వ్యక్తిగతంగా ఉంటుంది కదా.
బాబా ఎవరి గురించి ఇంకొకళ్ళ గురించి బాబా చెప్పరు. ఈ సంబంధాలు మీరు ఒక రోజుకనే కాకుండా ఎప్పుడైనా బరువుగా ఉన్నప్పుడు ఉపయోగించుకోగలగాలి. అది మీకు మంచిగా లేనప్పుడు మీ యొక్క భావనలు అవి కన్ఫ్యూజ్డ్ గా గందరగోళంగా ఉంటే బాబా దగ్గరికి వెళ్ళి బాబా నుంచి మంచి భావన అనుభవం చేసుకోండి. బాబా మనందరికి బాబాకి ఉన్న మన మీద ప్రేమ ఎప్పుడు మంచి ఉన్నతమైన శ్రేష్టమైనవి టైటిల్స్ మన మీద మన మీద ఉపయోగిస్తారు. ఎవ్వరు ఇంకెవ్వరు అలాంటి టైటిల్స్ బాబా ఇచ్చిన టైటిల్స్ ని ఎవ్వరు ఇవ్వరు మనకి. శ్రేష్టమైన ఉన్నతోత్తమైనది టైటిల్స్ అంటే శీర్షికలు ఉన్నతోత్తమైన అని అదేంటి మీరు వర్ధాని అని మీరు బాబా ఒక్క మాటలు ఒకటి వినడమే కాదు మీ యొక్క భావన అనుభూతి చెందండి. ఆ భావన మీకు ఆ గుణం అనుభవం చేయడానికి మీకు మద్దతు అవుతుంది మద్దతు చేస్తుంది. ఇది ఒక ప్రశ్న కాదు, ఇది ఒక అహంని సృష్టించుకున్నాను అన్న ప్రశ్న కాదు, ఇది ఆధ్యాత్మిక మత్తు దాన్ని దానిలో అనుభవం చేయడం అది చాలా ముఖ్యమైనది. ఆ ఆధ్యాత్మిక మత్తు అప్పుడు దేనికి ఆకర్షణ ఉండదు. అది మనకి తెలిసిన విషయం కూడా ఏంటంటే భగవంతుడు మనతోటి మాట్లాడుతున్నారు, సంభాషణ చేస్తున్నారు, తండ్రి కింద మనల్ని పిల్లల కింద చూస్తూ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ మనము మన యాత్రని ఎలా మొదలు పెట్టుకున్నాము. మనము చాలా దేవి దైవీ తత్వలము, మనం పవిత్రంగా ఉంటూ మనము పదహారు గుణాల సంపన్నులు ఉండి బాబా మన అంటారు మనం ఎలా మొదలు పెట్టాం ఈ యాత్ర అన్నది చెప్తారు. అది మెల్లమెల్లగా మనము ఒక స్థితికి చేరి అక్కడ అది ఎలాంటి డిగ్రీలు పవిత్రత లేకుండా ఉంది అలా కానీ అలా మళ్ళీ బాబాకి చెందిన వారయ్యి బాబా అన్నాడు మీరు పవిత్రమైన ఆత్మ అని చెప్తారు. అది మీ వెంటనే మనకి 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 తాకింది. బాబా నేను అవును బాబా మేము పవిత్రుల నేను ఒక ఆత్మని నేను ఏంటి నేను నూటికి 100% నేను పవిత్ర స్వరూపాన్ని మళ్ళీ అవుతాను అని మనం చేసే మన అభ్యాసము మన పురుషార్థము మనల్ని 100% ఏంటి అపవిత్రంగా మారుస్తుంది. ప్రతి బాబా మనతోటి మాట్లాడిన ప్రతి పదం అది ఎంతో శ్రేష్టమైనది. And they are not only words because avi badale kaadu vaatilo shakti untundi vardhanam untundi that we listen manam vina ventane mana hrudayam edenti adi mana hrudayaniki chendi hrudayaniki tattutundi dani srushtinchukuntu ventane adi manam danikida maartu untamu. Baba antaru మీ యొక్క జీవితము ఒక కమల పుష్పం లాగా ఉండాలి, ఏమి తాకకుండా ఉన్నత స్థితిలో ఉండాలి. మనం అంతా కూడా మనము పురుషార్థం చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళ మనం ఏదో ఒక పర్సంటేజ్ ఆ ఒక స్థితిని పొందాము. సో అతీతంగా ఉంటూ ప్రేమ స్వరూపంగా ఉండడం. బాబా మనల్ని ఒక అందమైన పువ్వుల కింద చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు మీరు ఒక నిమిషానికి మీరు అదేంటి ఆలోచించండి. బాబా మనల్ని ముళ్ళతోటి నిండిన అడవి నుంచి ఒక పూలవనం కింద మారుస్తున్నారు.
బాబా మనల్ని మారుస్తూ ఇవి ముళ్ళే, మొత్తం ప్రపంచం అంతా ముళ్ళతోటే ఉన్నది. ఇలాంటి కోపం కానీ అదేంటి ఆశ కానీ అత్యాస కానీ లేక క్రోధం కానీ లోభం కానీ అహంకారం కానీ ఏదైనా కూడా అది ముళ్ళు లాంటిదే కదా. బాబా మనల్ని అదేంటి మా పుష్పం కింద మారుస్తున్నారు. మనం ఎక్కడ వినలేదు అదేంటి ఎవరో ఒకళ్ళు ముళ్ళుని పూల కింద మార్చడము. మనకు అది మనం గ్రహించాల్సింది. మనము చాలా శ్రద్ధ వహించి మనం చేసింది మన మన ఆలోచనలు, మన పదాలు, మన కర్మలు. అది ఏ విధంగా కూడా ఎవరిని గుచ్చుకోనికుండా చేయకుండా ఒక మంచి స్వరూపంలో ఒక రంగు రూపంతో ఆధ్యాత్మిక సుగంధంతో మెరిసే పూల పువ్వు కింద ఉంటాము. ఒక పాట ఉంది, నాకు ముళ్ళు ముళ్ళు నచ్చుతాయి పువ్వు నచ్చుతుంది అని ఒక అలాగా ఒక పాట ఉంది. ఎందుకంటే తను బాబా ముళ్ళని పువ్వుల కింద మరుస్తాం, అలానే వాటిని ఒక రక్షణ కోసం కూడా ఉపయోగిస్తారు. మన సంబంధం బాబా తోటి తోట మాలి కింద మనది చాలా అందమైనది. రేపు ఉదయం మీరు లేచినప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి. బాబా మీ తోటలో నేను ఒక అందమైన పూర్తిగా వికసించిన పువ్వుని ఈ యొక్క దృఢమైన సంకల్పం పెట్టుకోండి. నేను నేను ఎప్పుడు పూర్తిగా వికసించిన పువ్వులాగా ఉంటాను అని, అండ్ మాయాని ఏ విధంగా ఒక తుఫాను కింద కానీ రానివ్వకుండా అండ్ అలా ఉండడానికి నేను నాకు నా నన్ను నేను ఒక సూర్యకిరణాలకి సూర్యకిరణాల వైపు ఉంటూ నీటికి సో అది తీసుకోండి, అది ఉంది సో తీసుకోండి. అది బాబా బాబా మనకి ఇస్తున్నారు, మనల్ని మనల్ని చూసుకుంటున్నారు, మనల్ని పువ్వుల కింద మారుస్తున్నారు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ యొక్క అనుభవం చూసుకోవడానికి. ఒక పూర్తిగా వికసించిన పువ్వు కింద ఆ ఒక అనుభూతిని అనుభవం చేయడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రేపు మనము జీవించే ఆత్మలము, వికసించిన ఆత్మలం. మిగతా పువ్వులు తోటమాలిని చూడలేము, కానీ మనము మన పువ్వులము మనం బాబాని చూడగలుగుతాము. తోటమాలి చూసుకున్నప్పుడు, ఏ మొక్కనైనా చూసుకుంటున్నప్పుడు ప్రేమతో ఆ ప్రేమ ఆ తోటమాలికి ఉన్న ప్రేమ ఆ మొక్క కోసము, అది ఆ చెట్టు పెరగడానికి పువ్వులు వికసించడానికి మద్దతు అవుతుంది. మీరు ఎప్పుడైనా మీ మొక్కలకి మీరు నీరు పోసుకున్నప్పుడు ప్రేమతో పోసుకోండి. కొంతమంది చాలా మంది ఏంటి మంచి మధురమైన లైట్ అదేంటి లైట్ మ్యూజిక్ ని కూడా ప్లే చేసుకుంటారు. ఇప్పుడు అంటారు అదేంటి మొక్కలు మంచిగా పెరుగుతాయి అని చెప్పి. బాబా మురళి కూడా మన మనకి పాట లాంటిది. బాబా ఒక వెలుగు మన శక్తి మన అందరి మీద ఉంది, మన ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. నన్ను నేను ఆ తోటలో ఉన్న పువ్వులాగా అవగాహన ఉండాలి. ఆ ఒక సంబంధాన్ని అనుభూతి చెందండి. నేను ఎవరు అనంటే నేను పువ్వుని, బాబా తోటమాలి. కానీ మీరు తోటమాలి బాబా తోటమాలి అని అని మళ్ళీ నేను పువ్వు కాని మర్చిపోతే విషయము అప్పుడు పొందేది ఏమీ ఉండదు.
కొన్నిసార్లు అయిపోతుంది, బాబా ఎవరు అన్నది స్మృతి చేసుకుంటాము, కానీ నేనెవరు బాబా అందు బాబాకి సంబంధం తోటి నేనెవరు అని చెప్పేది అన్న విషయం మర్చిపోతూ ఉంటాము. బాబాతోటి ఒక సంబంధము, ఒక ఒక పుత్రుడు జ్ఞానం సూర్య జ్ఞాన సూర్యుడు అన్నది త్వరలో మార్చి 11th దాది గుల్జార్ది సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాము. అవ్యక్త బాబ్ దాదా, అవ్యక్త మురళి మనకి గుర్తు చేస్తుంది దాది ద్వారా మనకి దాది యొక్క మధుర స్వభావము, దాది యొక్క సమీపమైన స్థితి బాబ్ దాదా తోటి. సో మనం ఎప్పుడు మన ఒక సూర్యకిరణాల కోసము, మన నీటి కోసము, పువ్వు కోసం కావాల్సినవన్నీ, దానికి మూలం ఏమున్నది, ఆధారం ఏమి ఉందో దానికి సమీపంగా ఉండాలి. బాబా తోటమాలి మనల్ని పోషణ చూసుకుంటూ ఉన్నారు. అప్పుడు మీరు మాయ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. మాయ చేయాల్సింది మాయ చేస్తూ ఉంటుంది. మన అందరం కూడా చాలా డెలికేట్ గా సున్నితంగా పువ్వులాగా సున్నితంగా మృదువైన మెత్తనైన స్థితిలో ఉండాలి. రేపు మంచి మీకు అందరికీ అనుభవం ఉండి మీకు ఉంచే మంచి సాధన సిద్ధి మీకు మంచి సాధన సిద్ధితో నింటిన సాధనలు తోటి అనుభవం చేస్తారని అనుకుంటున్నాను. ఓం శాంతి. అందరి మనసు మధుబన్ కేసి మీద ఉంది కదా. కొంతమంది వెళ్ళాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి సమాధానం ప్రతి ఎయిర్ప్లేన్ వాళ్ళతో ఎయిర్లైన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానము సీట్లు లేవు అని చెప్పి. ఒక్క మధుబన్కి వెళ్ళే వాళ్ళు కాకుండా లౌకిక. సో నేను భూమి అదేంటి మార్చి 2nd మధుబన్కి ప్రయాణం చేస్తున్నాము. తర్వాత మళ్ళీ మార్చి 28 తిరిగి వస్తాము. మార్చి 30 తిరిగి వస్తాము. భూమి బెన్ ఇంత ముందు చెప్పినట్టుగా అవ్యక్తి పరివారం ప్రోగ్రామ్ కొనసాగుతుంది, ఎందుకంటే మొత్తం టీం అంతా ఇక్కడే ఉంది. పీ సులేజ్ లో వాళ్ళు ఈ బాధ్యత తీసుకున్నారు కొంచెం అది చేయడానికి. నేను మధుబన్ నుంచి చేస్తాను మీకు ఒక శక్తి, ఒక సుగంధము. అక్కడి నుంచి మాట్లాడినప్పుడు మీకు మధుబంది ఒక మీకు ఒక మంచి అనుభవం అక్కడి నుంచి ఉంటుంది. అవ్యక్తి పరివారం కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా మధుబనికి పంపించాలని అనుకుంటే కనుక వాళ్ళ యొక్క మద్దతు సహయోగము ఏమైనా కాంట్రిబ్యూషన్ కానీ మాకు చెప్పండి, అది మేము మధుబనికి తీసుకెళ్ళగలుగుతాము. అందరి దీంతో పాటు ప్రతి ఒక్కళ్ళ నుంచి శుభభావన కావాలి, ఎందుకంటే చాలా దీర్ఘకాలం యాత్ర. నేను 2 తర్వాత వెళ్తున్నాము. 2,000 మంది ఉంటారు. అలాగే ఫ్లైట్ లో కూడా చాలా అదేంటి దీర్ఘకాలం ప్రయాణం కదా. బాబా ఒక వరదానము, మీ యొక్క శుభభావనలు అవి మాకు మద్దతు చేస్తాయి అదేంటి జాగ్రత్తగా మీ అదేంటి చేరడానికి. నేను అక్కడి నుంచి మాట్లాడినప్పుడు మీకు తెలుస్తుంది.
మీరు స్థూలంగా లేకపోయినా మీ హృదయం అంతా అందరి మధుమరులో ఉందని నాకు తెలుసు. అన్ని ఒక్క పండుగలు వేడుకలలో మిమ్మల్ని పాల్గొనేటట్లుగా మేము చేస్తాము. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్తి యాత్రకి స్వాగతం. సాకార్ మురళి, అందమైన సమ్మేళన అదేంటి మన సముద్రము మరియు నదులతో నదులది. किसी किसी ने लिया पहचान ब्रह्मलोक का रहने वाला आया है देने को ज्ञान. दूसरे बाप दादा के घर में आए हैं. मीरंता बाप दादा इंटी कोचारो. मेरे बाप दादा ने स्मृति చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కోచి తినడము తాగడము కూర్చడము ఒక్క ఆ ఒక్కరి ఏంటి ఇంట్లోనే స్మృతి చేసుకుంటూ లేదా ఇంకొకటి ఏంటి ఇంకొక దాన్ని ఎవరినైనా స్మృతి చేసుకుంటే దాన్ని మోసం కింద అవుతుంది. ఎందుకంటే బాబా వివరణ చేశారు, ఒకటి కల్తీ లేని స్మృతి, ఇంకొకటి అవుతుంది కల్తీతోటి ఉన్నది స్మృతి. ఇప్పుడు మనేంటి కల్తీతోటి ఉన్నది అంటే చాలా మంది స్నేహితుల్ని బంధువుల్ని గుర్తు చేసుకోవడం. ఎందుకు కంటూ అది చేస్తున్నా కూడా ఏంటి స్మృతి చేసుకోవడం. మనము ఇంకెవరు కాదు, ఒక్క బాబా అని అది అంటారు కదా, ఒక్క బాబా అని అదేంటి అవ్యభిచారి స్మృతిలో ఉండడము. ఇంకొక అదేంటి అది ఇంకొకళ్ళు ఎవరిదైనా స్మృతి ఉంటే కనుక అది వ్యభిచారి స్మృతి అయిపోతుంది. సో ఒకటి స్మృతి చేసుకోవడం అంటే ఒకళ్ళని స్మృతి చేసుకోవడము మీకు, ఎందుకంటే మీకు పిల్లలకి జ్ఞానం దొరికింది అదేంటి ఎవరైతే ఆ ఒక్కరే అద్భుతం చేస్తారు ప్రపంచంలో. నాకైతే అంటే ఏంటి, నాకంటే ఒకళ్ళకి చెందిన వాళ్ళము ఇదేంటి ఈ యొక్క భక్తి మార్గంలో కూడా అదే అంటారు. ఏంటి పూజను చేయడం కానీ ఎనీథింగ్ చేసినా కూడా స్మృతిని చేసుకోవడం చేసుకుంటూ ఉంటారు. మనం పిల్లలు బాబా తోటి శివ బాబాని భక్తి చేశాము, మనం చాలా భక్తి చేశాము. ఇప్పుడు మనము దానికి దిగిపోతూ అదేంటి అవ్యభిచారి చేస్తున్నాం. వినో మనం గుర్తున్నది ఏంటంటే ఒక్క బాబాని స్మృతి చేసుకోవాలి. బాబా రోజు చెప్తారు, బాబా బాబా అంటే పిల్లలు అంటారు, బాబా మేము అదేంటి శివ బాబాని స్మృతి చేసుకోలేకపోతున్నాము అని బాబా అంటారు. వా మీరు భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఇదేంటి మీరు వసత చేసుకున్నారు. నేను అవ్యభిచారి అదేంటి భక్తి చేస్తూ ఒక బాబాని అదేంటి స్మృతి చేసుకుంటాను, పూజిస్తాను. దెన్ ఒక్క బాబాని అదేంటి పవిత్ర భక్తి నుంచి ఉంచి జ్ఞానము భక్తి కంటే ఉన్నతమైనది. దానిలో కూడా జ్ఞానం ఒక సాగరుల్ని స్మృతి చేసుకుంటూ ఉండాలి. సో దాన్ని చేసుకోవాల్సి వస్తుంటుంది. భక్తిలో ఏమంటారు, మీరు ఎప్పుడొస్తారు అప్పుడు మిమ్మల్ని స్మృతి చేసుకుంటాము అని. ఆ సమయంలో ఆత్మకి తెలుసు బాబా వస్తారు అని. సో బాబా వచ్చినప్పుడు బాబా ఒక స్మృతిలోనే ఉంటాము అని. అప్పుడు ఇంకెవరిని స్మృతి చేసుకోకూడదు. దేవతల్ని ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మీరు అడగండి. మేము ఒక్కరిని చేసుకుంటున్నామా లేక అనేకమైన సంబంధికుల్ని స్నేహితుల్ని స్మృతి చేసుకుంటున్నామా, దీనికి ఇలాంటి మరి ఏ కారణాలు అదేంటి వాటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేంటి ఆ కారణాలన్నింటినీ నీటిలోకి వదిలేస్తాము.
అప్పుడు బాబా నుంచి మనకి మన మన వారసత్వం దొరుకుతుంది. మీ బుద్ధి మరేంటి ప్రతి ఒక్కరితోటి అతీతమయ్యి ఒక్క బాబాని జుడి చేస్తే ప్రతి ఒక్కళ్ళు అడగండి, మిమ్మల్ని అడగండి, మీరు అవ్యభిచారి స్మృతిలో ఉంటారా లేదా మదేంటి గురువు మదేంటి అందరినీ చేసుకుంటారా, బంధువుల్ని గురువుల్ని అందరినీ అయితే వదిలేశారు, ఇంకా మళ్ళీ మిగిలిన దానిలా మదేంటి మిత్ర సంబంధుల్ని స్మృతి చేసుకోవడము. బాబా అంటారు నన్ను ఒక్కరినే గుర్తు చేసుకోండి, అన్ని మిగతా బంధాలని అన్నింటిని సంబంధాలని స్నేహితుల్ని అన్ని మదేంటి అన్ని పూర్తి పూర్తిగా పోతాయి. అందుకని బాబాని స్మృతి చేసుకుంటే కొత్త అదేంటి ప్రపంచంలోకి అప్పుడు మీకు కొత్త స్నేహితులు సంబంధాలు దొరుకుతాయి. ఈ పాతవి ఏంటి వికారాలతోటి నిండినవి అందుకని ఒక్కరిని శిష్టాచారి చేసేవాడిని గుర్తు చేసుకోవాలి. బాబా అదేంటి ఒకరిని గుర్తు చేసుకుంటే శ్రేష్టాచారులు అవుతారు, ఒకరిని గుర్తు చేసుకుంటేనే ఇది ఒక శ్రద్ధ వహించాల్సింది. ఇప్పుడు బాబా మీరు చెప్పారు, మీరే అన్నారు మీ బాబా మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తు స్మృతులు చేసుకుంటాము. నా ఇప్పుడు అడగండి మిమ్మల్ని మీరు బాబాకి చెందిన వారి కింద అవుతారా, మీరు బాబాని కొంత సమయం స్మృతి చేసుకుని మిగతా సమయం ఎవరిని గుర్తు చేసుకుంటారో ఆలోచించండి. ఒక్కరినే స్మృతి చేసుకోవాలి. బాబా అంటారు కదా నేను అందుకనే వచ్చాను మీ పార్లోకి, ఇక బాబాని ఎందుకంటే పావనం చేయడానికి. జ్యోతి జగాయి ప్రకాశ కుండ కీ వో జ్వాలా జిస్నే హర్ ఏక్ జ్యోతి జగాయి ఉన్కో దేఖతే హీ సబ్నే ఫిర్ సే ఆత్మ రోషనీ పాయి ఉస్కీ వాణీ సున్కే బన్ గయే. మధురమైన పిల్లలకు మధుర ప్రేమతోటి నిండిన మధురమైన పిల్లలకు మధురమైన తండ్రితో ఒక ప్రియ స్మృతులు. ఓం శాంతి. ఓం శాంతి. రేపు బుధవారము అవ్యక్తి పిల్లల మురళీ క్లాస్ ఉంటుంది 5 నుంచి 5:30 దాకా. మిగతా అంతా స్కెడ్యూల్ అంతా ఒకటే సేమ్ ఎల్లప్పుడులాగా 5 సార్లు సమయం యోగా బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మన హోంవర్క్ విందాము. దానికి మన ప్రియమైన స్మేంజల్ సిస్టర్ శ్రీని ఆహ్వానిద్దాము. ఓం శాంతి అందరికి. గుడ్ ఈవినింగ్ దీది. ఓం శాంతి. నాకు చాలా నచ్చింది మీరు పంచుకున్నది. బాబా ఒక తోటమాలి. చాలా ముఖ్యమైన పాయింట్స్ చాలా మంచిగా ఆసక్తి మంచిగా అనిపించాయి. ఒకటి ఈ సంబంధం ఉంచుకోవాలి, అది నా తోటమాలి కాకుండా నేను ఒక పువ్వుని అన్న విషయాన్ని, ఒక పువ్వు కింద నా ఒక బాధ్యత ఏంటి, ఒక తోటమాలి కింద బాబా ఎప్పుడు జాగ్రత్త వహిస్తారు, ఎలాంటి మొక్కల్ని ఎక్కడ పెట్టాలి,
పూల కుండీని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ నుంచి సూర్యుడి కిరణాలు దొరుకుతాయి, మంచి నీరు నిండు దొరుకుతూ ఉందా, దానికి కావలసిన పోషణ దొరుకుతుందా, అదంతా తోటమాలి చేసుకుని చేసే పని. నేను ఒక ఆధ్యాత్మిక పువ్వు కింద నాకు నేను మనము చాలా సున్నితంగా ఉంటూ పువ్వులాగా బట్ కానీ అలాగే బలంగా ఇట్లా మాయా తోటి అనుభవం మాయా నేను ఆలోచిస్తాను. మాయావి అంటే మన పిచ్చి చెట్లు చుట్టూ ఉండే అదేంటి ముళ్ళ చెట్లు లాంటిది. సో మీరు సరిగా శ్రద్ధ వహించకపోతే అవన్నీ బాగా ఎక్కువైపోతాయి. అప్పుడు ఆ పువ్వు ఆ మొక్క ఒక బలం తీసేసుకుంటాయి. లైక్ ఫ్లోరిడా లాంటి స్థానంలో రెండు రోజులు దాన్ని రెండు క్షణాలు దాన్ని శ్రద్ధ వహించకపోతే బోళ్ళని ముట్ల చెట్లు చెత్త చెట్లు అవన్నీ పేరుకుపోతాయి. మాయ అన్నది సో అదేంటి బాబా నుంచి సరైన పోషణ తీసుకుంటూ అది బాబా ఇది ఒక బాధ్యత కూడాను మీకు ఇవ్వడానికి. మీరు మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు కావాల్సింది బాబా అన్న అదేంటి పంచుతూ ఉంటారు. తన కావాల్సిందల్లా బాబాకి తెలుస్తుంది. ఈ యొక్క సంబంధము బాబా తోటి ఒక తోటమాలి కింద సంబంధం ఇక నేను పువ్వు కింద బాబా తోటమాలి కింద బాబా ఎలా ఉండి నాకు నన్ను మద్దతు చేస్తూ నేను ఒక మంచి పువ్వు కింద నాకు నా ఒక సువాసన కానీ నా అందం కానీ నా రూపు నా రంగు కానీ అన్ని దాంతో ఇప్పుడు హోంవర్క్ రేపటి కోసం హోంవర్క్ చూసుకుందాం. Bhagavan, the father, the master of Totamali. ఈ రోజు తోటమాలి అయిన బాబా తన చైతన్య పూ తోటలలోని వెరైటీ పుష్పాలను చూస్తున్నారు. ఇటువంటి ఆత్మిక పూ తోట బాబ్ దాదాకు కూడా కల్పములో ఒకేసారి లభిస్తుంది. ఇటువంటి ఆత్మిక పూతోట ఆత్మిక సుగంధమైన పుష్పాల శోభ ఇంకే సమయంలోనూ లభించజాలదు. ఇప్పుడు కొన్ని నిమిషాలకి మనం మెడిటేషన్ చేసుకుందాం. మాస్టర్ ఆఫ్ ద గార్డెన్ తోటమాలి The master of the garden. ee roju totamali aina baba tama chaitanya poototaloni variety pushpalanu chustunnaru. Only once throughout ituvanti aatmika pootota bab dada ku కూడా కల్పములో ఒకేసారి లభిస్తుంది. Such a spiritual garden. ఇటువంటి ఆత్మిక పూతోట ఆత్మిక సుగంధమైన పుష్పాల శోభ ఇంకే సమయంలోనూ లభించజాలదు. భగవాను వాచ శివ భగవాను వాచ
तोटमाली ఈ రోజు తోటమాలి అయిన బాబా తమ చైతన్య పూతోటలోని వెరైటీ పుష్పాలను చూస్తున్నారు. ఇటువంటి ఆత్మిక పూతోట బాబ్ దాదాకు కూడా కల్పములో ఒకేసారి లభిస్తుంది. ఇటువంటి ఆత్మిక పూతోట ఆత్మిక సుగంధమైన పుష్పాల శోభ ఇంకే సమయంలోనూ లభించజాలదు. శాంతి. भगवान